హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు సాటర్డే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ హౌస్లో నేను రోజు ఎలాగ స్పెండ్ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఎయిట్ థర్టీ అయిందండి ఇప్పుడు టైము. మమ్మీ అమ్మ వచ్చేసి మార్నింగ్ 4:30కి 5 లేస్తారు. సో లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటారు. కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అలాగే స్టవ్ కానీ ఇంటి చుట్టుపక్కల కానీ అన్నీ క్లీన్ చేసేసుకుంటారండి. మీ అందరికీ తెలుసు ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ చేసేసుకుంటారు పనులు. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 8:30 అయింది. అమ్మ ఆల్రెడీ దీపం పెట్టేసుకున్నారు, తర్వాత పరమాణం రెడీ చేస్తున్నారు దేవుడికి పెట్టుకోవడానికి. అండ్ నాకు వచ్చేసి టీ పెట్టేసి ఉంచారు, రెడీగా టీ పెట్టేసి లేపారు. అమ్మకి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు వేసించారు. ఇందులో వచ్చేసి టీలోని అల్లం అలాగే తులసి మిరియాలు కలిపిన టీ చేసుకుంటారండి రోజు ఎర్లీ మార్నింగ్. దీనివల్ల ఏంటంటే టమ్మీ ఫ్యాట్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుందంట. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకని రోజు అమ్మ వాళ్ళు ఈ టీయే తాగుతారు. చాలా చాలా మంచిది, నాకు వచ్చిన ప్రతిసారి ఇదే చేస్తారు. వాళ్ళు ఫ్రెష్గా తీసుకున్న తులసి ఆకులతో టీ అనేది చేసుకుంటారు. అండ్ నేను గోరంటాకు పెట్టుకున్నాను ఎలా ఉందని మీరందరూ కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వచ్చేసి టీ తాగడానికి కూర్చుంటున్నాను ఇక్కడ. టీ అయితే చాలా 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 బాగుంది. ఈ టీ ఎలా చేయాలో మీ అందరికీ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మా అమ్మతో చేయించి చూపిస్తాను మీ అందరూ. తర్వాత నేను టీ తాగేసాను. టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయానండి. స్నానం అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మాకు వచ్చేసి గణేషుని పెట్టారు, వినాయకుడిని పెట్టారు అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే. సో అక్కడికి వచ్చేసి అమ్మ ప్రసాదాలు రెడీ చేస్తుంది. అక్కడికి ఇవ్వడానికి ఫస్ట్ వచ్చేసి మేము కొమ్మశనగలు పెట్టాము. అమ్మ చేస్తున్నారు, అమ్మ నేను కలిపే చేస్తున్నాము. కొమ్మశనగలు అయితే మేము పొయ్యి మీద పెట్టేసాము. సో కొమ్మశనగల తర్వాత పులిహోర అవన్నీ కూడా రెడీ చేస్తాము. అవన్నీ మీకు డీటెయిల్గా నేను చూపించట్లేదు, జస్ట్ ఏం చేస్తున్నాం అనేది అది మాత్రమే చెప్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కొమ్మశనగలు ఉడికిపోయండి, దానికి తాలింపు కూడా పెట్టేసి మేము వేరే వేరే ప్లేట్స్లో తీసి రెడీ చేసేసాము. తర్వాత వచ్చేసి పులిహోర పులుపు అనేది ఇక్కడ రెడీ చేస్తున్నాము. పులిహోరకు ఆల్రెడీ రైస్ వండేసాను. తర్వాత ఈ ఏదైతే ఉంటుందో పులిహోర పులుపు కోసం చేయాల్సిందే, అది కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. పేస్ట్ అనేది పులిహోర పేస్ట్ అండ్ దగ్గరుండి మా అమ్మగారు అన్నీ చెప్తున్నారు ఎలా చేయాలని. సో ప్రసాదాలు అయితే నాకు కొంచెం అంత బాగారావు, బట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఈ మధ్య నేను. సో అది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అన్నం కూడా రెడీ చేసి పెట్టుకున్నాము, చూసారా. ఇక్కడ వచ్చేసి అమ్మ రైస్లోని పసుపు వేయలేదండి, ఆ పేస్ట్లో పులిహోర పేస్ట్లోనైతే పసుపు వేసేసి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇది అన్నంలో కలిపేస్తున్నాము. మొత్తం పులిహోర కూడా రెడీ చేసుకుంటున్నాము. ఆల్రెడీ అమ్మ కలుపుతున్నారు. సో ఇది వచ్చేసి నేను కలుపుతున్నాను. కొంచెం చెప్పాను కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నామని చెప్పేసి. సో బాగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసేసుకున్నామండి. పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ వచ్చిన దాన్ని ఇలా మొత్తం రెడీ చేసుకునేదాన్ని దీన్ని కూడా ప్లేట్స్లో తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ వినాయకుడు ఏదైతే పెట్టారో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికి వెళ్తున్నాము. సో అది కూడా మీ అందరికీ చూపిస్తాను. వీడియో అంతా మొత్తం ఎండింగ్ వరకు వాచ్ చేయండి, చాలా 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 బాగుంటుంది వీడియో అయితే. సో ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మ దీపం పెట్టేసుకున్నారు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది టైము. మొత్తం ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసుకున్నాం. అమ్మ ఎర్లీ మార్నింగ్ దీపం కూడా పెట్టేసుకున్నారు. అండ్ కుమ్మశనగలు పెట్టాం, పులిహోర పెట్టాం, పరమాన్నం పెట్టాము. అండ్ ఇది వచ్చేసి మా దేవుడు కదండి, అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు కదా ఇది. పులిహోర కూడా పెట్టేసాం, చూసారు కదా. మొత్తం అన్నీ పెట్టేసి ఇంట్లోని దండం పెట్టుకొని నేను అప్పుడు మేము గుడికి అనేది వెళ్తున్నాము. సో అది కూడా మీ అందరికీ చూపిస్తాను, చూడండి తప్పకుండా. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఎవ్రీ ఇయర్ వినాయకుడిది ఇక్కడ పెడతారండి. సో చాలా 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 బాగా చేస్తారు. అక్కడ ఎవరైతే ఉన్నారో సురేష్ అని చెప్పి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న అబ్బాయి, ఆ అబ్బాయి చేస్తాడు మొత్తం అంతా. ఈ అబ్బాయి రెడీ చేసుకుంటాడు. అండ్ బయట వచ్చేసి చాలా బాగుంది. అండ్ లోపల కూడా చాలా చాలా బాగుంటుందండి. మొత్తం ఓన్గా అబ్బాయి క్రియేట్ చేసుకొని చేసుకుంటాడు విత్ ఫ్రెండ్స్ హెల్ప్స్తోని. సో ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో లక్కీ డ్రా పెట్టాడండి. సో ఈచ్ వన్ పర్సన్ ఎవరైనా సరే 20 రూపీస్ పెట్టి మనం గిఫ్ట్ కూపన్ తీసుకొని, అదే గిఫ్ట్ కూపన్ కాదు లక్కీ డ్రా కూపన్ తీసుకోవచ్చు. అది అనుపు రోజు వాళ్ళు లక్కీ డ్రా వేస్తారండి. సో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి
ఏంటి బీరువా సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఫ్యాన్ అలాంటివన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ లోపల వచ్చేసి ఎంటర్ అయితే ఇలా ఉంటుంది, లోపల మంచి లైటింగ్తో చాలా బాగా పెట్టారు. సో ఇక్కడ కూడా పాముది ఉంది కదా, అవన్నీ అబ్బాయి ఓన్గా తయారు చేసినవి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ చిన్న వినాయకుని పెట్టారు, దాని చాలా బాగా పెట్టారండి. లోపల అంతా కూడా చాలా చాలా బాగుంది, మంచి కొంచెం చీకటిగా అనిపిస్తుంది. అలాగే డిస్కో లైట్స్ అనేవి పెట్టారు. అండ్ ఇక్కడ ఒక వినాయకుడిని పెట్టారు మనం నడుస్తూ వెళ్తున్న కొలది, చిన్న పందిరి కాదండి, చాలా బాగుంటుంది చూడడానికి, చాలా చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లోని ఏంటి శివుడిది శివలింగం అనేది పెట్టారు. సో ఇది కూడా అబ్బాయి ఓన్ క్రియేషన్తో, ఆ అబ్బాయి తయారు చేసింది చేతులతో. ఇక్కడ వచ్చేసి మర్రి ఓడలై పెట్టి లోపల ఏదో ఒక గృహలోకి వెళ్ళినట్టుగా మొత్తం సెట్టింగ్ వేసి వేశారండి. ఓన్గా అబ్బాయి చేసుకుంటాడు సురేష్ అనే అబ్బాయి, చాలా బాగా చేస్తాడు. అండ్ డీటెయిల్స్ ఇంకా నేను అడిగి అబ్బాయిని చూపిద్దును, బట్ తనకి చూపించడం వీడియోలో రావడం అంతా కొంచెం షై ఫీల్ అయ్యాడు, అందుకని చెప్పి నేను చూపించలేదు. సో ఇక్కడ వచ్చేసి లోపల మెయిన్ వినాయకుడు విగ్రహం ఉంది, వినాయకుడు బొమ్మ ఏదైతే ఉందో. సో ఇక్కడ మెయిన్ లోపల వచ్చేసి ఇక్కడ వచ్చేసి అమ్మ ప్రసాదాలు పెడుతున్నారు. ఆల్రెడీ చెప్పాం కదా ఇక్కడ వినాయకుడు చేయడానికి మెయిన్ ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పి. లోపలంతా చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఎలుక, అంత పెద్ద ఎలుక చూసారా. ఇక్కడ వచ్చేసి ఇగో మేము చేసిన ప్రసాదాలు, పులిహోర, కుమ్మసాగులు, అలాగే పరమాన్నం తీసుకొచ్చాము. అండ్ ఆల్రెడీ ఎవరో కుమ్మసాగులు పెట్టారండి, అమ్మ నైవేద్యం సమర్పిస్తున్నారు దేవుడికి. అండ్ దేవుడిని చూడండి, మీరందరూ కూడా దండం పెట్టుకోండి. మీ అందరికీ తెలుసు నాకు పూజలు అంటే చాలా ఇష్టం, అండ్ దేవుడి గుళ్ళు అన్నా చాలా చాలా ఇష్టం. సో నాకు దేవుడి గుళ్ళు పూజలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్, దానిలో అయితే నేను ముందు ఉంటాను. సో అందుకే ఇదంతా మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చూపిస్తున్నాను మీకు నేను. అయిపోయిందండి వినాయకుడిది, అది చూసేసి వచ్చేసాం. ఆ పక్కనే ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయస్వామి చాలా చాలా మహిమగల దేవుడు, మా అమ్మ వాళ్ళకి చాలా నమ్మకం. ఎవ్రీ సాటర్డే ఏదో ఒక నైవేద్యం అయితే అమ్మ చేసి పెడుతుంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసి నేను వచ్చాను ఈ గుడికి, ఎప్పుడిక్కడికి వచ్చినా సరే ఈ గుడికి వచ్చి దండం పెట్టుకోకుండా మేము వెళ్ళము, ఊరనేది కంపల్సరీగా వస్తాము. ఇక్కడ వచ్చేసి దేవుడు చాలా మహిమగల దేవుడు, చూడడానికి చాలా చిన్న గుడిలా అనిపిస్తుంది, డెవలప్మెంట్ లేక కానీ చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ కూడా అమ్మ తీసుకొచ్చి నైవేద్యాలు అన్నీ పెట్టారు, అండ్ మీరందరూ కూడా దండం పెట్టుకోండి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా, నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.